ఈ రోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్లో భాగమైన ఘనపరిమాణాత్మక విశ్లేషణను చూద్దాం ఘనపరిమాణాత్మక విశ్లేషణ అంటే ఘనపరిమాణాలను గుర్తింపులోకి తీసుకొని ఒక ద్రావణంలో కరిగి ఉన్న పదార్థ భారమును వేరొక గాఢత తెలిసి ఉన్న ద్రావణాన్ని ఉపయోగించి కనుక్కోవటాన్ని ఘనపరిమాణాత్మక విశ్లేషణ అంటాం ఆమ్లమును క్షారంతో లేదా క్షారమును ఆమ్లంతో స్టాయిక్యోమెట్రిక్ పరిమాణాలలో తటస్థీకరించే చర్యనే అంశమాపనం లేదా టైట్రేషన్ అంటాం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో రెండు అంశమాపన విభాగాలున్నాయి ఒకటి ఆమ్లక్షార అంశమాపనం రెండవది పర్మాంగనోమెట్రి ఈరోజు మనం ఆమ్ల క్షార అంశమాపనంను చూద్దాం ఆమ్లక్షార అంశమాపనం ఈ రోజు మనం చేయబోతున్న అంశమాపన ప్రయోగం యొక్క ఉద్దేశం జీరో పాయింట్ జీరో ఫైవ్ మోలార్ సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఉపయోగించి వెయ్యి మిల్లీ లీటర్ల ద్రావణంలో గల సోడియం హైడ్రాక్సైడ్ భారమును లెక్కకట్టుట అంటే గాఢత తెలిసి ఉన్న లేదా ప్రమాణ జీరో పాయింట్ జీరో ఫైవ్ మోలార్ సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఉపయోగించి మనకు ఇవ్వబడిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క గాఢతను మరియు అందులో గల సోడియం హైడ్రాక్సైడ్ భారమును లెక్కగట్టాలన్నమాట అయితే ఈ ప్రయోగానికి అవసరమైన పరికరాలు యాభై మిల్లీలీటర్ల బ్యూరెట్ ఇరవై మిల్లీలీటర్ల పిప్పెట్ రెండు వందల యాభై మిల్లీలీటర్ల కోనికల్ ఫ్లాస్క్ లేదా శాంకవకుప్పే రెండు వందల యాభై మిల్లీలీటర్ల బీకర్ నూట యాభై మిల్లీటర్ల బీకర్ బ్యూరెట్ స్టాండ్ తెల్లని పింగాణీ పలక క్షాలన పాత్ర లేదా వాష్ బాటిల్ తర్వాత మనకు కావలసిన రసాయనాలు జీరో పాయింట్ జీరో ఫైవ్ మోలార్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇవ్వబడిన గాఢత తెలియని సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మరియు మిథైల్ ఆరెంజ్ లేదా ఫినోఫ్తలీన్ సూచిక ఈ అంశమాపనంలో మనం మిథైల్ ఆరెంజ్ లేదా ఫినోఫ్తలీన్ ఏ సూచికనైనా వాడవచ్చు దీనికి కారణం ఈ అంశమాపన చర్య బలమైన ఆమ్లమైన సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు బలమైన క్షారమైన సోడియం హైడ్రాక్సైడ్ మధ్య జరుగుతుంది ఇలాంటి చర్యలో అవధి మూడు నుంచి పది మధ్య ఉంటుందని మనకు తెలుసు కనుక ఈ అవధిలో గల అంశమాపనాలకు సూచికలన్నీ ఉపయోగించవచ్చు అందుకే మనం ప్రయోగశాలలో ఉండే మిథైల్ ఆరెంజ్ సూచిక మరియు ఫినోఫ్తలీన్ సూచిక దేనినైనా మనం ఉపయోగించవచ్చు ప్రస్తుతం మనం ఫినోఫ్తలీన్ సూచికను వాడుదాం మీకు తెలుసు కదా పినోఫ్తలీన్ క్షారంలో లేత గులాబీ రంగును ప్రదర్శిస్తుంది మరియు ఆమ్లంలో ఏ రంగును ప్రదర్శించదు అయితే ఇక మనము ప్రయోగం మొదలుపెడదాం మొదట ప్రయోగానికి సంబంధించిన చర్యా సూత్రాన్ని చూద్దాం సూత్రం టూ ఎన్ఏఓహెచ్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ గివ్స్ రైస్ టూ ఎన్ఏ ఎస్ఓ ఫోర్ ప్లస్ టూ హెచ్ టూ అంటే రెండు మోల్ల సోడియం హైడ్రాక్సైడ్ ఒక మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి ఒక మోల్ సోడియం సల్ఫేట్ మరియు రెండు మోల్ల నీటి అణువులను ఏర్పరుస్తాయి ఇక ఈ అంశమాపనం మొదలుపెట్టే ముందు బ్యూరెట్ ని ఇలా నీటితో శుభ్రం చేసుకొని కొద్దిగా ఇవ్వబడిన ప్రమాణ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ఇలా తోలుచుకోవాలి ఇప్పుడు బ్యూరెట్ యొక్క నాజిల్ భాగం నిండేటట్టు ఇవ్వబడిన ప్రమాణ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బ్యూరెట్ పై గల సున్నా రీడింగ్ వరకు జాగ్రత్తగా నింపుకోవాలి బ్యూరెట్లో గల ద్రావణం సున్నాకు సరిచేసుకోవడానికి బ్యూరెట్ యొక్క స్టాప్ కాక్ ని మనము ఉపయోగించాలి ఇక సల్ఫ్యూరిక్ ఆమ్లం నింపిన ఈ బ్యూరెట్ను బ్యూరెట్ స్టాండ్కు క్లాంపు సహాయంతో నిలువుగా ఇలా బిగించాలి అయింది కదా ఇక ఇప్పుడు బీకర్లో గల ఇవ్వబడిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంను ఇరవై మిల్లీలీటర్ల పిప్పెట్ సహాయంతో శాంకవ కుప్పెలోకి మార్చుకోవాలి దీనికోసం పిప్పెట్లో తీసుకుంటున్న ద్రావణాన్ని నోటితో ఇలా పీల్చి సరిగ్గా పిప్పెట్ పైగల గుర్తు వరకు ఉండేట్టు చూపుడు వేలుతో మెల్లిగా సరిచేసుకుని ఇలా శాంకవ కుప్పెలోకి వదలాలి శాంకవ కుప్పే లేదా కోనికల్ ఫ్లాస్క్లో గల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణానికి ఇప్పుడు రెండు చుక్కల ఫినాఫ్తలీన్ సూచికను వేద్దాం చూడండి క్షారద్రావణం కనుక రంగు లేత గులాబీ రంగుకు మారింది కదా ఇక ఈ శాంకవ కుప్పెను ఇలా బ్యూరెట్ స్టాండ్ పైన ఉంచాలి బ్యూరెట్ యొక్క కి మరియు శాంకవ కుప్పె ద్వారానికి మధ్య కనీసం రెండు అంగుళాల దూరం ఉండేట్టు చూసుకోవాలి అలాగే శాంకువకుప్పె క్రింద ఇలా తెల్లని పింగానీ పలకను ఉంచాలి దీనివల్ల ఉపయోగమేమిటంటే మనకు ద్రావణంలో జరిగే రంగు మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి